చంపేసేది అట్ట ధనుర్వాత వచ్చిన వాళ్ళగా నా పేరే హంతక్ ఇప్పటికి నేను 26 మంటలు చేశా నువ్వు నాకు చిక్కావు అంటే కుదరదు అసలు హంతకుడు అంటే ఎలా ఉండాలరా ఎంత ఆవేశం ఉండాలి ఎంత ఆవేదన ఉండాలి ఎంత అది ఉండాలి ఎంత ఇది ఉండాలి ఎంత అది కరగలేకపోతే ఆడియన్స్ ని మోఖాన ఎంగిలి టమాటాలు కొడతారు ఏంటో డాడీ ఈ రోజు నాకు మూడు లేదు తీసుకో మూడు వస్తుంది మూడు కాదు నాలుగు వచ్చింది ఏంటి అలా చూస్తున్నావు నా పేరే హంత నేను ఇప్పటికి 26 మంటలు చేశాను ఇవాళ నా చేతికి చిక్కా నిన్ను చంపేస్తారా అంత ఆవేశం పనికిరాదు నాన్న నీ యాక్టింగ్ చాలా బాగుంది అది కత్తి కత్తి గుచ్చుకుంటున్నాను కత్తి అన్నాక గుచ్చుకుంటుంది గుచ్చుకోవడానికి కత్తి ఈ రోజు నీ రగతం కళ్ళు చూస్తాను రా నీ నటన ఎంత అద్భుతంగా ఉందో ఇవాటి చాలు నాన్న ఇవా నువ్వు నేను తేలిపోవాలి ఈ గుండెల్లో గుచ్చా కత్తి రక్షించవరా కత్తి గుండెల్లో కాదు గొంతులో అని రాసు స్క్రిప్ట్ లో అయితే దిద్దేస్తాను ఈ గుంతులో కత్తి తొందరగా రాబే ఇక్కడ నీ పుస్తలకి కాళ్ళు వచ్చేసినాయి నీతో అంతా గోలే పాపం వాడేదో హంతకుడు పాత్ర పోషించుకున్నాడు పోషించుకోనివ్వండి నువ్వు పోషించుకోరా అది పోషిస్తే పర్వాలేదు ఒకడు మొడా జీవిస్తున్నాడు ఏన్నా ఇది మమ్మల్ని చాలా బాగా చేస్తానంటావా సినిమాకు మాటలు అవసరం లేదు నాన్న బుక్ ఎక్కడ ఏంటి పేపర్ మీద ఉందే అది వచ్చాను పేపర్ తీసా దిదిలించా నవ్వా అసలు నీకు కొంచెం కూడా బాధ్యత లేదన్న ఏదో పంచేదా చేతులు ఊరుకో నీకెవరు నైట్ డ్యూటీ వేసింది స్టేషన్కి వెళ్ళి కొనుక్కు పట్ట పడచ్చుగా పెద్ద వచ్చేసాడు నువ్వు పేపర్ చదవకపోతే ఇక్కడ ఎవరు ఏడ్చారు ఊరికి అరవుతున్నా వెతుకు ఇదోటి వచ్చిన నేను అరుస్ కదే ఏంటి ఆఫ్టర్ ఆల్ చిన్న హుక్ కోసం ఎంత ఆర్భాటం చేస్తున్నా అదొక ఇంపార్టెంట్ హుక్ నాన్న ఒక జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాను ఓ ఆ అమ్మాయి హుక్క తీశాను పిదిలించాను పని కార్పొరేషన్ ఆ పాప బండి ఆపు చెత్త లారీలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ హుక్స్ తీసుకొచ్చాను ఇందులో నీ ఇంపార్టెంట్ హుక్ ఏదో నువ్వే వెతికి తీసుకో నో నో నెక్స్ట్ ఇదే జూ జూ ఎలా కనిపెట్టారా ఆ రోజు అమ్మాయి వేసుకుంది ఆరెంజ్ జాకెట్ గా అవునంక మా అమ్మకి నేను పుట్టక ముందు పుట్టిన వాళ్ళందరూ పుట్టి పుట్టగానే డమా డమా డమ డమ డమా చచ్చిపోయారు చివరికి మా అమ్మగారు ఈ పుర్లు దండాల వ్రతం చేయబట్టి నేను ఒక్కడినైనా బ్రతికాను అలాగా అంతేకాదు మా ఇంటి కోడళ్ళు ఎవరైనా వ్రతం చేయకపోతే
అరిష్టం అంతా పుట్టే పుట్టలకు తగిలి టపా టపా టప 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 టపా పోతారు. అందుకని ఈ పొర్లు దండాల వ్రతం మీ అమ్మాయి చేత చేయించాలని నా నిర్ణయం. దానికే ఉంది అల్లుడు గారు, అలాగే చేద్దాం. మరి నిర్ణయానికి కళ్యాణి ఒప్పుకుంటుందా అని. ఎందుకు ఒప్పుకోదు, నేను చెప్పి ఒప్పిస్తాగా. చేయటాడి మీరు అనేది, నేను 100 సార్లు గుడి చుట్టూ పొర్ల దండాలు పెట్టాలా? నా వల్ల కాదు. అలా అనకమ్మా, విష్ణు చాలా సెంటిమెంటల్ గా చెప్పాడు. నీకు పుట్టే పిల్లలు ప్రాణం లేకుండా పుడితే నేను భరించలేనమ్మా. నా మాట మీద గౌరవం ఉంచి ఇంకేం మాట్లాడకమ్మా, నేను చెప్పినట్టు చెయ్. గుడ్ గర్ల్. ఆనంద్, అమ్మాయితో అన్ని చెప్పాను, ఒప్పుకుంది. రేపొద్దుటే పొర్లు దండాలకు ఏర్పాటు. అలాగే బాబా గారు. చూసావా ఆ ప్లాట్ఫామ్ గాడు కావాలని కట్టుకథలు చెప్పి డాడీ నమ్మించి నన్ను రిస్కులు పడేస్తాడు. నువ్వు వాడి కడుపు నిండా తిండి పెట్టకపోతే ఏం చేస్తాడు? నీ మీద పగబట్టి నేను ఇలాగే అడిపిస్తాడు. అంకుల్, అడ్జస్ట్ అయిపోమ్మా. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని రోడ్డు రోలర్ లాగా 4 సార్లు పొర్లు, నీకు పుణ్యం తగ్గుతుంది. మనం ఆడే నాటకం కూడా బయటపడదు. అల్లుడు గారు, పాలు తాగటం అంకుల్, ఆనాడు అయ్యప్ప స్వామి పులి పాలు తాగాడు కదా, అది శరణమయ్యప్ప. పస్తులు పెట్టితివే శరణమయ్యప్ప, ఇరుకున్న పెట్టితివే శరణమయ్యప్ప. ఆనందరావు, ఇవన్నీ స్వామివారి స్తోత్రాలే. అవును బాబా గారు, మీరు అమెరికాలో ఉన్నారు కదా, ఈ స్తోత్రాల గురించి మీకు తెలియదు. స్వామి నువ్వేం మొగాడురా బాబు, అమెరికా నుంచి వచ్చావు, పెళ్లి కుదరలేదు కదా భోజనం మానేస్తావా? నువ్వేం బాధపడకు బాలరాజు, ఎవడ అడ్డం వచ్చినా నా కూతురు నీదే. నాగా నా మొగం లేదు, తీసుకో బాబు. నాకు పెళ్లి కుదిరితే ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఇవి మంచినీళ్ళు కాదు, కొబ్బరి నీళ్ళు. అయితే ఓకే. ఏంటో బాబు గారు, వీడికి పెళ్లి గండం ఉంది, నాకు 2 పెళ్ళని అవుతుందేమో కానీ వీడికి 1 పెళ్లి కాదు. పోనీ మీ బాత్ తగ్గడానికి మీకు పెళ్లి సంబంధాలు చూడమంటారా మమ్మల్ని? ముందు మా ఆవిడ పెళ్ళి అవని తర్వాత చూద్దుగా పెడతాను. అలాగే. ఎక్కడికి బయలుదేరావు బేబీ? షాపింగ్కి డాడీ. అయితే అబ్బాయిని కూడా తీసుకెళ్ళి, తోడుగా ఉంటాడు. అవసరం లేదు, డ్రైవర్ ఉన్నాడుగా. అంటే డ్రైవర్ కూడా మాట ఇచ్చారా అంకుల్? ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించకయ్యా. ఏం చెప్పమంటారండి, వాడు డౌట్ వాడిది. నమస్కారం. చూడు, ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, ఫ్యామిలీ హౌస్. ఆ స్లోగన్ లో అరుపులు ఏమిటి? ఫ్యామిలీస్ విలువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బుచ్చయ్య గారు, మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ చూడమ్మా, వీళ్ళంతా ఆంధ్ర మహిళా సంఘాల సభ్యులు, నిన్ను అభినందించడానికి వచ్చారు. దేనికి? దేనికేంటమ్మా, ఇద్దరు మగాళ్ళని చేసుకోవాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్ర మహిళా లోకం మొత్తం గర్విస్తుంది, అభినందిస్తుంది. అభినందించడం కాదు, ఆత్మహత్య చేసుకోండి. ఇద్దరు మగాళ్ళని చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నాం, సిగ్గు లేదు. ఎందుకు సిగ్గు? ఇద్దరిని చేసుకుంటే ఆడపిల్లకి ఓ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఓ మొగుడు ఉద్యోగానికి వెళ్తే రెండో మొగుడు ఇంట్లో ఉండి వంట చేయొచ్చు. ఓ మొగుడు ఊరెళ్తే రెండో వాడు ఊళ్ళో ఉండి ఏదైనా చేయొచ్చు. పొరపాటున ఓ మొగుడు పోతే తాళిబొట్టు తీసేయక్కర్లేదు. ఇద్దరు మొగుళ్ళు ఫటాఫట్ ధన ధన్. ప్రాణం తీస్తాను. ఇద్దరు భర్తలతో కాపురం చేయడానికి శాస్త్రమే కాదు, చట్టం కూడా ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? ఒక మగాడికి ఇద్దరు పెళ్ళాలు ఉండొచ్చు గాని ఓ ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా? ఓహో, ఆడదానికో న్యాయం, మగాడికో చట్టమా? ఇలా చెప్పడానికి ఏ మగాడికి హక్కు లేదు. మేడం, ఇది నేను జీవితంలో చేసుకోబోయే ఒకే ఒక పెళ్లి, దీన్ని ఆపడానికి ఇన్ని ఫోర్సులా? అంటే అమ్మాయిని చేసుకోవాలని అమెరికా నుంచి వచ్చిన నేనే. నువ్వేం ఒరికాకు బాబు, ఈ 2 పెళ్లిళ్ళు అయ్యాక అబ్బాయిల్ని ఒప్పించి అమ్మాయితో నీకు 3వ పెళ్లి జరిపిస్తాను. అంటే నేను హ్యాట్రిక్ గన్ అన్నమాట. చిచ్చి, డోంట్ టాక్. చూడండి మహిళా సింహాలు, మీరెన్ని సన్మానాలు చేసినా సమ్మెలు చేసినా మా అమ్మాయి పెళ్లి ఇద్దరితో జరగదు. ఎలా జరిపించాలో మా మహిళా సంఘానికి బాగా తెలుసు, నేను వస్తా. మీరెవరండి నన్నే చూస్తున్నారు? నేను పెళ్లి కొడుక్కి. ఓహో, పెళ్లి కొడుక్కి మీరు కొడుక? కాదు కాదు, పెళ్లి కొడుకే నా కొడుకు. జోకులు వేస్తారేంటి? సూపర్ గా ఉందండి, అలా గోకుతూ ఉండండి. చేసిన న్యూసెన్స్ చాలు, మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు వస్తాం. కాస్త ఖర్చైనా 2 పెళ్లిలు గ్రాండ్ గా చేయండి. ఆల్ ది బెస్ట్ శ్రీరేఖ. థాంక్ యూ. నాన్నాయ్, ఈ పెళ్లి జరుగుద్దంటావా? నా పెళ్ళేనా? నీ పెళ్ళి కదా నా పెళ్ళ. ఊరికి ఆడాళ్ళకి భయపడతావుటే, నువ్వు మగాడివి. థ్యాంక్స్ అంకుల్, ఈ విషయం అప్పుడప్పుడు గుర్తుచేస్తుండే, కొంత ధైర్యంగా ఉంటుంది. ఆ దొంగ పెళ్లి కొడుకులు ఇద్దరిని దెబ్బ తీయాలంటే నువ్వే తీయాలి. నేనా? అవును నువ్వే. నీకు ఒక్కడ సినిమాలో మహేష్ బాబుకున్నంత స్పీడ్ ఉంది, పవర్ ఉంది, ఒక్కడివి ఇద్దరిని లేపలేవా? ఈజీగా లేపెత్తాను.
నేను కాలింగ్ బిల్ కొడతాను. బయట రాగానే నేను కొడతాను. అంతేనా? టింగ్ టింగ్. ఎవడరా ఈ టైంలో? ఏంటి రేట్ వచ్చారు? మిమ్మల్ని వేసేయడానికి ట్రై చేయండి. ఓకే, వన్ టూ. రే, వీళ్ళు మన పెళ్లికి ఖచ్చితంగా అడ్డుపడతారు, వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. కానీ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? రాజమండ్రి. వీళ్ళని పాపారావు అపారావులకు అప్పు చెబుదాం, వీళ్ళ మ్యాటర్ వాళ్లే క్లోజ్ చేస్తారు. సరిగా పెట్టండి. ఎలా పెట్టినా నలిగిపోయేవేగా. అమ్మా ఉషా, పాలు మరుగుతున్నాయి, తెచ్చేస్తున్నాను. రాబోయే చందమా మా వింతగా దవినుమా. వెళ్ళమ్మా, అల్లుడు గారు ఎదురు చూస్తున్నారు, వెళ్ళు. తప్పకుండా కొంచెం తప్పండి, పక్కన గాలాడాలి, ఫస్ట్ ఎయిడ్ చేయాలి. కొంచెం తప్పండి ప్లీజ్, కొంచెం వెనకాల ఇటండి అమ్మా, వెళ్ళండి అమ్మా. వైద్యం తెలుసా బాబు? ఈ నొప్పి పోవడానికి వైద్యం అక్కర్లేదండి, వ్యాయామం తెలిస్తే చాలు. అంటే? నేను చెప్తాగా. వద్దు, అదే తగ్గిపోతుంది. వచ్చినట్టు పోవడానికి తుమ్ము కాదు షా, నొప్పి. పడుకో పడుకో. ఏమండి కొంచెం తప్పండి ప్లీజ్, ఇటు రండి, గాలాండి, ఉండి, కొంచెం వెనకాలండి, గాలాండి, వచ్చు కదా. పడుకో పడుకో షా, పడుకో. గాలి గాలి ఆడాలి కదా. నోట ఒకటో బాగా చెయ్యలా కదిలితే పొట్ట కదిలి నొప్పి ఎక్కువవుతుంది. తీయుషా తీయుషా తీయి తీయమ్మా. చేతిని పొట్ట మీద ఇలా రాస్తూ 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 అప్పుడప్పుడు బొగ్గని ఇలా 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 నెమరుతూ. బొగ్గలంటే బాబు సోజ్యం కాకపోతే? అది పొట్టకు సంబంధించిన నరాలు బొగ్గల్లో ఉంటాయండి. సో ఇలా సవర్దీస్తూ నెమురుతూ అప్పుడప్పుడు ఇలా నొప్పి తగ్గిపోయింది. అయితే పద పైకి వెళ్దాం. అబ్బా, మళ్ళీ ఇక్కడ మొదలైంది. మళ్ళీ వచ్చింది అనుకున్నా, మాయరాగం ఎందుకు రాదు? ఓ పని చేద్దాం, నువ్వు కాళ్ళు అక్కడ కింద పెట్టు, అటు అలా
చెప్పు. ఇప్పుడు అలా తిరుగు, అలా, అలా, నాలాగా. ఇప్పుడు మెల్లిగా వెనక్కి వాలు. ఇప్పుడు నీ చేతులు మెల్లగా ఇలా పైకి తీసుకొచ్చి అది అబ్డమెంట్ టైట్ అవ్వాలి కదండి. టైట్గా పట్టుకో, టైట్గా. నా చేతులు నీ నడుం మీద ఇలా పెట్టి రాస్తూ అమ్మా కాస్త ఉయ్యాలు ఓపండి. మ్యూజిక్ థెరపీ అమ్మా, రాగాలతో రోగాలు పోగొట్టచ్చు. అందరూ ఓపండమ్మా ఉయ్యాలా. ఊగెనుగా ఊగెనుగా చూడండి, ఎంత హ్యాపీగా ఉంటే నొప్పి ఎవరికండి? నొప్పి డాక్టర్. నొప్పి ఉడికైతే మీకు చెమటలు పడుతున్నాయి. ఏమిటండి, కడుపులో నొప్పి తగ్గడానికి కసరత్ చేశాను. కసరత్త? అదేం పతి? హోమియోపతి అల్లోపతి రెండు కాదు, ఉషాపతి. తను ఉషా, నేను పతి. ఓహో, అర్థమైందిలేండి. డాక్టర్ నొప్పి తగ్గిపోయింది, ఇంజెక్షన్ వద్దు. లేదు డాక్టర్, రేపు మళ్ళీ రావచ్చు, మీరు కానీ ఉండి. మీరు భర్త కాబట్టి ఓ ముఖ్య విషయం మీకు చెప్పాలి. చెప్పండి డాక్టర్, దగ్గరుండి చూసుకుంటాను. ఏం లేదు, ఓ వారం రోజుల పాటు మీరు ఆవిడ దగ్గరికి వెళ్లకుండా ఉంటే చాలు. అవును, మీ ఇద్దరు కూడా అమెరికా వచ్చేయచ్చు కదా. నీకుండే క్వాలిఫికేషన్స్కి ఇక్కడ కన్నా అక్కడే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, హ్యాపీగా ఉండొచ్చు. లేదు కిషోర్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ హియర్. మీలాగా మా అన్నయ్య దేశాలు పట్టుకు తిరగడండి. అవును రాన్నయ్య, హౌస్ యువర్ మ్యారీడ్ లైఫ్? అదేంటి అలా అడుగుతున్నావు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆహా, అలానేం కాదు, చూస్తుంటే తను అంత కలివిడిగా ఉన్నట్టు అనిపించడం లేదు. నువ్వేమన్నా ఇబ్బంది పడుతున్నావేమోనని. ఇబ్బందులు అంటే జనరల్ గా తను పెరిగిన వాతావరణం వల్ల చిన్న బెరుకు. అదర్వైజ్ ఐమ్ రియల్లీ హ్యాపీ, ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ మై సెల్ఫ్. ఓకే ఆనంద్, ఐ విష్ యూ ఎ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. ఏ ప్రిన్సిపల్, బయటరే రే, ఆడ బయట రావడం రైట్ ఇస్తారు, ఆడ కారతం పలుడితే ఆడే బయటకు వస్తాడు. నీకు జుట్టు పెరిగింది కానీ బుర్ర పెరగలేదురా. ఇంత పెద్ద రాయి తీసుకొస్తే ఎలా ఇస్తురుతారా? అడవి తీసుకెళ్ళా, చిన్న రాయి తీసుకురా. రే ప్రిన్సిపాల్, అబ్బా అయ్య బాబోయ్, రారా అమితాబ్ బెస్ట్ ఫ్రెండ్, నీ విద్యరా ఇంట్లో ఫ్రిడ్జ్ లో పెట్టచ్చా? ఏంట్రా ఈ న్యూసెన్స్? న్యూసెన్స్ కదరా, నీ కళ్ళ ముందు సిగరెట్ కాల్చుకొని వచ్చాను నేను. ఏంట్రా, నీ ముందు సిగరెట్ కాల్చకూడదు, నువ్వన్న పెద్ద పేస్తావా నా బొచ్చుగాడే. ఈడు మాత్రం మన కళ్ళ ముందు కార్లు వెళ్ళి ఆంటీలతో బూజు తాగచ్చు. సార్, మేము పరీక్షలు రాయకపోతే మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వరు సార్, బయటికి వెళ్తారు. మీరెంత బతిమాలినా పరీక్షలు రాయడం కుదరదు. కన్ఫర్మ్ గా కుదరదా సార్? కుదరదు. ఏమండి, ఏమిటి అక్కడ గొడవ, లోపలికి రండి. అయ్య బాబు ఫిగరు, ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి బాబు, కసక్కనుంది. అయ్య బాబు, ఈ విషయం ఎక్కడ చెప్పకంటారా, ముఖ్యంగా మా ఆవిడకి. అంటే ఆవిడ మీ ఆవిడ కదా? కాదురా, ఆవిడ కనకమహాలక్ష్మి కంపెనీ ఆవిడ. మా ఆవిడ ఊరెళ్ళింది, ఈ విషయం తెలిస్తే నాకు డైవర్స్ ఇచ్చేస్తుందిరా. చీకట్లో బాణం బాగానే తగిలింది అనమాట. అంటే మేము పరీక్షలు రాత్రను రాయండి రా, మీకడ్డేంటి? సరే, ఏం భాష రాయిది? మీకు ఎందుకు సార్, విద్యావాడు చూసుకుంటాడు కదా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అందరూ కట్టుకొని వచ్చారు? మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను సార్. మేమేదో ఎగ్జామ్స్ లో పాస్ అవుతామని కాదు, మేము ఎగ్జామ్స్ రాయకపోతే మా ఇంట్లో వాళ్ళు పోరు మేము పడలేము. మా అందరితో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము, అయినా మీరు మా చేత ఎగ్జామ్స్ రాయించారు, థ్యాంక్ యూ సార్. మీలా అల్లరి చేసేవాళ్ళు లేకపోతే మా ఉద్యోగాలు చాలా బోర్ కొట్టేస్తారా? మీ వయసులో మేము అంతే, మిమ్మల్ని చూసినప్పుడల్లా మాకు ఆ వయసు గుర్తొస్తుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో అల్లరి ఉండాలి కానీ జీవితం అల్లరి పాలు కాకూడదు. చూడటానికి తింగరుల్లా కనిపిస్తారు కానీ మీలో చాలా విషయం ఉంది సార్.
ఈ అదవేటకారాలు మానేసి బుద్ధిగా బతుకు. వెళ్ళండి. రే, నాకేదో గిఫ్ట్ తెచ్చి ఇవ్వకుండా వెళ్ళిపోతారే. వద్దులేండి సార్. ఏంటది, బూస్టేనా? పర్వాలేదు, ఇవ్వండి. అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తున్నాడు రా. వెళ్ళండి. వస్తాను సార్.